पिता पुत्र पवित्रात्म नाममुन आमेन। प्रिय देवुनि बिड्डलारा प्रभु ज्ञानवाणी संदेशमुनकु स्वागतम सुस्वागतम। ఈ రోజు సువార్త పఠనంలో మనం చూసినట్లయితే పేతురు గారు క్షమాపణ గురించి యేసును అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఇలా సమాధానం చెబుతున్నారు, తప్పులు చేయటం మానవ సహజం కానీ క్షమించడం దైవికం। మానవుడు దేవుని ప్రతిరూపం, మానవుడు ఎన్నో ఉదాంతమైన వరాలతో ఫలాలతో పెంపొందుతున్నాడు, అవి అన్నీ కూడా దైవ ఆశీర్వాదమే। ఈ మానవ జీవన యానంలో తప్పులు పట్టికాదు కావాల్సింది, క్షమించే అర్ధహృదయం, అభిమానం, ద్రోహం చేసిన వారిని ఎన్నిసార్లు క్షమించాలి అంటే 7 కాదు 770 సార్లు అని యేసు సమాధానమిచ్చారు। నేటి సువార్త పఠనంలో ముఖ్యమైనది క్షమాభావాన్ని తెలియజేస్తుంది। క్షమింపబడిన వాడు తాను పొందిన క్షమానుభావాన్ని మర్చిపోయి ప్రవర్తించడం, అంటే ఆంగ్ల భాషలోని సామెత చెప్పినట్లు గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, హ్యూమన్ గెట్స్ అండ్ ఫర్గివ్స్। దేవుడు ఇచ్చును సమృద్ధిగా మన్నించును, మానవుడు పొందును మరచిపోవును। అందుకే ప్రభు తన శిష్యులకు నేర్పిన పరలోక ప్రార్థనలు మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో మనము చూసినట్లయితే, మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము అని చెప్పారు। దేవుని క్షమాపణకై ఎదురు చూసే మనం ఇతరులను క్షమించే మంచి హృదయం కలిగి ఉండాలి, అలాంటి వాళ్ళే దేవుని క్షమాపణ పొందగలరు। ఎఫీసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 32వ వచనంలో మనం చూసినట్లయితే, క్రీస్తు ద్వారా దేవుడు క్షమించినట్లే ఒకరినొకరు క్షమింపుడు అని పౌలు మహర్షి గారు చెప్పారు। మనం ఇప్పుడు క్షమాపణ గురించి కథ ద్వారా తెలుసుకుందాం। ఒకానొక ఊరిలో జాన్ మరియు రవి ఉండేవాళ్ళు। వీరిద్దరు కూడా మంచి స్నేహితులు। వీరిద్దరు కూడా ఏ బాధలు వచ్చినా ఒకరినొకరు చెప్పుకొని సర్దిద్దుకునేవారు। కానీ ఒకరోజు వారిద్దరు కూడా డ్రాయింగ్లు వేస్తున్నారు, అయితే జాన్ అతని స్నేహితుడు రవిని అడిగాడు, నాకు కొన్ని కలర్ పెన్స్ ఇవ్వు రవి అంటే రవి వినిపించుకోకుండా బాగా నిమగ్నమై డ్రాయింగ్ వేస్తున్నాడు। అయితే జాన్కి కోపం వచ్చింది, 10 నిమిషాలు ఉన్న తర్వాత రవి డ్రాయింగ్ వేయడం త్వరగా ముగించేశాడు। రవి తన స్నేహితుడు జాన్ వైపు చూసినప్పుడు చాలా కోపంగా కనిపించడంతో రవి ఎందుకు జాన్ను ఏమైంది అని కోపంగా చిరాకుగా ఉన్నావు, జాన్ ఇలా సమాధానం చెప్పాడు, నేను కలర్ పెన్స్ అడిగినప్పుడు కనీసం పలకలేదు ఇవ్వలేదు అని జాన్ అన్నాడు। దానికి రవి, సారీ జాన్, నేను వినిపించుకోలేదు, కానీ జాన్ మాత్రం అతనిని క్షమించకుండా అలాగే 2 రోజులు పలకకుండా మానివేశాడు। 3వ రోజు జాన్కి తీవ్రమైన జ్వరం మరియు వాంతులు అయినవి। ఆ విషయం తెలిసిన రవి జాను ఇంటికి వెళ్ళి ఎంతో ప్రేమతో చూసుకున్నాడు। అలా రవిని చూసిన జాన్ కఠిన హృదయం కరిగిపోయింది। అప్పుడు జాన్, నన్ను క్షమించు రవి, నేను నిన్ను అర్థం చేసుకోలేదు। ఆ తర్వాత రోజు నుండి వారి ఇద్దరు కూడా
ఎంతో సంతోషంగా ఇద్దరు తమ పనులను కొనసాగించారు. కనుక దేవుని బిడ్డలమైన మనమందరం పాపుల పట్ల దేవుడు చూపు కరుణను బట్టి మనలను కూడా అటువంటి క్షమాగుణమును పొందమని పాటించమని కోరుతున్నాడు. కనుక మనల్ని ఎవరైనా బాధిస్తే క్షమించుదాం. అటువంటి క్షమాగుణమును అలవర్చుకొని మన పొరుగు వారితో కలిసి వారితో సంబంధమును దృఢపరుచుకుందాం. ఆమేన్.